ఢిల్లీలో ఏపీ హోదా ఉద్యమం ఉధృతమవుతోంది. రెండవ రోజు కూడా పార్లమెంట్ లోపల బయట నిరసనలకు టీడీపీ రెడీ అయింది. వైసీపీ కూడా ఇదే తరహాలో ఉద్యమం కొనసాగిస్తోంది. హోదా డిమాండ్తో కేంద్ర మంత్రుల్ని కలవాలని కూడా వైసీపీ భావిస్తోంది. ఆ పార్టీ ఎంపీలు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరారు. అటు కాంగ్రెస్ కూడా ఇవాళ రేపు పార్లమెంట్ స్ట్రీట్లో ఆత్మగౌరవ దీక్షకు సిద్దమైంది. పార్లమెంట్ స్ట్రీట్లో జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనబోతున్నారు. తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి ఢిల్లీలో ఏపీ హోదా ఉద్యమం ఎలా సాగుతోంది? సుమిత్ర, నిన్న ప్రారంభమైన మలి దశ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధించే క్రమంలో పార్టీలు ప్రారంభించిన ఈ ఒత్తిడి కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు 5 నిరసనలు జరగబోతున్నాయి పార్లమెంట్ లోపల. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలైన తెలుగుదేశం, తెలుగు రాష్ట్రాల పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా, విభజన హామీలు నెరవేర్చాల్సిందిగా పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం ముందు 10 గంటలకు తెలుగుదేశం పార్టీ, 14 గంటలకు వైఎస్ఆర్సీపీ, 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కూడా, వారు కూడా విభజన హామీలు నెరవేర్చే క్రమంలోనూ, అలాగే రిజర్వేషన్లను వెంటనే రాష్ట్రానికి స్వేచ్ఛనివ్వాలన్న విషయంలో వారు కూడా దీక్ష చేయబోతున్నారు. పార్లమెంట్ వెలుపల కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ దీక్ష ఒకటి చేయబోతున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వారికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సహకారాన్ని, విభజన చట్టాన్ని వెంటనే అమలు చేసే ఇచ్చిన హామీలంటే కూడా వెంటనే అమలు పరచాల్సిందిగా వారు కూడా దీక్ష చేయబోతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రమే కాకుండా కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా లోక్సభలో పార్టీ నేత అయిన మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో నేత అయిన గులాం నబీ ఆజాద్లతో పాటుగా ఇతర సీనియర్ నేతలందరూ కూడా వారు ఈ దీక్షకు హాజరు కాబోతున్నారు. సంఘీభావం తెలపడం ద్వారా పార్లమెంట్ లోపల కూడా పార్టీ మద్దతుగా ఉంటుందన్న విషయాన్ని చెప్తున్నారు. ఇదే దశ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా చేసింది. నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీని జయరామ్ రమేష్ స్వయంగా కలిశారు. ఆ సందర్భంగా విభజన చట్టంలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడానికి టీడీపీ ముందుకు రావాల్సిందిగా, వారు ప్రవేశపెట్టే ఈ అమెండ్మెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం వారు కూడా చేస్తున్నాయి. ప్రజల్లో ఒత్తిడి అయితే నెమ్మదిగా బిల్డప్ అవుతా ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ చేయబోతున్న ఈ రోజు పార్లమెంట్ సీట్ లో జరగబోతున్న ఈ దీక్షకి ఇతర పార్టీలు కూడా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను, డిఎంకేని, ఇతర పార్టీలను కూడా వారు సంఘీభావం కోరుతున్న నేపథ్యంలో, తద్వారా వారంతా ఇక్కడికి వస్తే కనుక పార్లమెంట్ లోపల కొంత మద్దతు సమీకరించడానికి అవకాశం ఉంటుందనేది వారి ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న మహాధర్నా ఒకటి చేశారు. దాని తర్వాత ఈ రోజు వారు ప్రధానంగా పార్లమెంట్ లోపల గాంధీ విగ్రహం ముందు సభలోనూ నిరసనలు కొనసాగించబోతున్నారు. తర్వాత మంత్రుల అపాయింట్మెంట్లు విడివిడిగా కోరుతున్నారు. వీరు మెమోరాండం తీసుకుని మొత్తం అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చిన క్రమం ఎలా ఉంది, వారి డిమాండ్ ఏంటి అన్న దానికి సంబంధించి పార్టీల మద్దతు కూడగట్టేందుకు వ్యక్తిగత హోదాల్లో వారు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వీరంతా కూడా బృందంగా మారుతున్నారు. వారు రానున్న 2-3 రోజుల్లో ఇదే ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశే ప్రధాన బిందువుగా, చర్చాంశంగా పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. జాతీయ పార్టీలు ఇతర అంశాలు కూడా ఈ దశలో వారు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా సభా సమావేశాలు పూర్తిగా సాగడం మాత్రం అనుమానంగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సుమిత్ర. అంటే వైసీపీ ఎంపీలు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ ఎంతవరకు కనిపిస్తోంది ప్రదీప్? సుమిత్ర, వైసీపీ ఎంపీలు వారు ప్రధానంగా బీజేపీ అధ్యక్షుడిని అలాగే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా వారు అడుగుతున్నారు. కేంద్ర మంత్రులు ముఖ్యంగా రైల్వే ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో రైల్వే శాఖ మంత్రిని, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో రైల్వే శాఖ మంత్రి, ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిని ప్రధానంగా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి, కామర్స్ మినిస్టర్, ఇతర కీలక శాఖల మంత్రులందరినీ, హోంమంత్రి వీరందరినీ కూడా కలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎందుకు అవసరం అన్న దానికి సంబంధించి వారి ద్వారా మరోసారి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం, తమ వంతు ప్రయత్నంగా తాము చేస్తామని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు వారి వ్యక్తిగత రాజకీయ బెనిఫిట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని, దాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాల్సిన అంశంపైనే పార్టీలన్నీ కూడా ర్యాలీ అవుతా ఉన్నాయి. కాబట్టి
విడివిడిగా చేసినప్పటికీ కూడా ఒకే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పైన ఒక ఒత్తిడి అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన నిన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించడం జరిగింది. మంత్రులు వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చారు, సుదీర్ఘమైన చర్చ జరిగింది. మీరేం చెప్పబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరగబోతున్నాయంటే ఆయన స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ వేదికగానే తమ సమాధానం చెప్తాం, దీనిపైన ఏమి కూడా పార్లమెంట్ వెలుపల తాము వ్యాఖ్యానించామని చెప్పడం ద్వారా రానున్న 2-3 రోజులు ఈ వారమంతా వారు దీనిపైన గమనించే అవకాశం కనిపిస్తుంది. రానున్న వారంలో అయితే నేరుగా ఆర్థిక శాఖ మంత్రి లేదా హోంశాఖ మంత్రి విభజన చట్టానికి సంబంధించిన అంశం కాబట్టి లేని పక్షంలో నేరుగా ప్రధానమంత్రి కూడా దీనిపైన సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో అయినా మనం గమనించాల్సి ఉంటుంది, ఈ బడ్జెట్ లో జరిగిన ఒక చిన్న చూపు కానివ్వండి, లేకపోతే కేటాయింపుల లోట్ లేమి కానివ్వండి, లేకపోతే విభజన చట్టంలో జరుగుతున్న ఒక నత్తనడకనిపైన వారి వివరణ ఏ రకంగా ఉంటుంది, అది ఎంత మేరకు సమాధాన పరుస్తుంది అన్నది మాత్రం చూడాల్సిన విషయమే. సుమిత, ప్రతి టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కదా, మరి పార్లమెంట్ లో ఏ విధంగా పోరాడాలో దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చి గత సమావేశాల సందర్భంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఎంపీలందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం ఒకసారి, సభా సమావేశాలు ముగిసిన తర్వాత మరోసారి ఇద్దరు ముగ్గురు కీలక నేతలతో ఆయన మళ్లీ సంప్రదిస్తున్నారు. నేనంటే విషయాలన్నిటి కూడా సమావేశం అయిపోయిన తర్వాత అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశంలో, సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతినిధులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా అదే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకైతే ఎంపీల పైన విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయండి, అంటే ప్రత్యేక హోదా ఇచ్చేందుకే ఇచ్చే అంశం పైనే వారు ప్రధానంగా పట్టుబట్టాల్సి ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్యాకేజీ విషయంలో కూడా తమకు ఇచ్చిన హామీలని కూడా నెరవేరడం లేదు. 19 అంశాలను విడివిడిగా చెప్పినప్పటికీ వాటి అన్నింటిలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడంలో, మరింత ఇతోధికంగా నిధులు ఇవ్వడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. నిన్నటి సుదీర్ఘ సమావేశం తర్వాత కూడా వారి నుంచి ఇదమిద్దంగా వచ్చిన ఎలాంటి హామీ లేకపోవడంతో పట్టుబట్టే విషయంలో మాత్రం ఎంపీలు ఈ కృషి కొనసాగించాలని ప్రభుత్వం తరఫున తాము ఈ ప్రతినిధి బృందంతోనో, లేకపోతే ప్రతినిధి బృందం ద్వారా కేంద్ర హోంశాఖతోనో, లేకపోతే ఆర్థిక శాఖతోనో జరిగే ఈ సమావేశాలు చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో వారు ఏమిస్తారన్న దానిపైన స్పష్టత వచ్చేంత వరకు కూడా మిగతా రాజకీయ పరమైన ప్రయత్నాలన్నీ కూడా కొనసాగాలనే విషయం చెప్తున్నారు. నిన్న అదే క్రమంలో కొన్ని ఎన్డీఏతర పార్టీలను కూడా వారు కలిసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క జేడీయూ మినహా వారు నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేతలను, అలాగే బీజేడీ నేతలను, ఇతర నేతలను కూడా వరుసగా కలుస్తున్న పరిస్థితిని చూస్తుంటే కనుక ఇది కూటమి నుంచి తాము వెలుపలికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నారా, లేకపోతే పార్లమెంట్ లో జరిగే చర్చ సందర్భంగా ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలే 3-4 పెట్టున్నారు. విభజన చట్టంలో లోటుపాట్లను సరిదిద్దే అంశంపైన వివిధ రూపాల్లో వారు ప్రైవేట్ మెంబర్ బిల్స్ పెట్టున్నారు. 4 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఏదో క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపైన చర్చ జరిగే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం వారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యమంత్రి స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఏమాత్రం ఒక్క అంశం పైన కూడా వెనక్కి తగ్గకూడదు అని నిన్న వెళ్లిన ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి స్వయంగా సూచించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు ఇస్తుందన్న దానికి సంబంధించిన స్పష్టత రాతపూర్వకంగా లేదా సభాముఖంగా స్పష్టత వచ్చేంత వరకు దాన్ని కూడా తమకు ప్రజలకు సంతృప్తికరంగా ఆ సమాధానం ఉంటేనే దాన్ని మనం ఆమోదించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఒత్తిడి మాత్రం కొనసాగించాలి, ప్రతిపక్షాలకు అనవసరమైన అవకాశం ఇవ్వరాదన్న సందేశాన్ని అయితే ముఖ్యమంత్రి ఎంపీలకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు 10 గంటలకు మరోసారి వారు గాంధీ విగ్రహం ముందు మరోసారి దీక్ష దిగబోతున్నారు. ఈ సందర్భంగా కూడా ఏం చేస్తారన్న దానికి సంబంధించి నిన్నటి ఒత్తిడిని కొనసాగిస్తారు. అలాగే పార్లమెంట్ లోపల కూడా వెల్లోకి వెళ్లి మరి తమ నిరసన తెలియజేయాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. ఆ క్రమంలోనే ఎంపీలు సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రదీప్.